అని అడిగితే వారిని జన్మభూమి కమిటీల దగ్గరికి పంపుతారయ్యా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఐదేళ్ల పాలనలో ఈయన చేసింది ఏమిటి అని అంటే, ఇవాళ గ్రామాలలో పెన్షన్ కావాలన్నా మొట్టమొదట అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? గ్రామాలలో జన్మభూమి కమిటీల దగ్గరికి పోవాల. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? ఏ పార్టీ వారు మీరు అని చెప్పి అడిగే మొట్టమొదటి ప్రశ్న. పేదవాడికి ఏదైనా అవసరమై ఏదైనా అడగాలి అని అంటే అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇది. ఇటువంటి పేదలతో రాజకీయమా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 69 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వయసు. ఈ 69 ఏళ్ళ ఈ పెద్ద ఆయన చేయాల్సిన దుర్మార్గాలన్నీ 5 సంవత్సరాల్లో చేసేశాడు. చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంట పెద్ద కొడుకుగా నేను ఉంటాను అని అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈయన పెద్ద కొడుకు అంట. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, మీకేమైనా కావాలా అని అడుగుతా ఉన్నా. కావాలా అని అడుగుతా ఉన్నా. మీరేమైనా ఆయన దత్తత తీసుకుంటా గట్టిగా పో, 2 చేతులు పైకి ఎత్తి ఇలా 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 ఇలా. ఇతన్ని నమ్మి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు. ఆయన్నే వదలలేదు వెన్నుపోటు పడవరంలో. ఇక ఈయనను పెద్ద కొడుకుగా మనం దత్తత తీసుకుంటే మనం బ్రతుకుతామా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను.